ఇలాంటి కొన్ని లోపాల వల్ల మామ కార్మికులకి యూనియన్లో లేకపోవడం కూడా ఓన్గా కన్సెషన్ చేసి వాళ్ళు మరి మీ ఉన్న నిలువని వాళ్ళు మరి అనగొడుతున్నారని నా భావం. అటువంటి వాళ్ళు కూడా యూనియన్లో చేర్చుకుని యూనియన్ ద్వారా మీరు అటువంటిది పొందినట్లయితే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దేవరాపట్నంలో ఈ భీమవరం తాలూకా తాపీ పనవాళ్ళ సంఘం అసోసియేషన్ భవనంలో ఈ కార్యక్రమం చేసుకుంటే ఆనందదాయకం. ఎందుకంటే ఎప్పుడప్పుడు మేము అన్నయ్య కామన్ యాసర్ ఆకలి మాటలు అడుగుతాము, ఈరోజు మాకు ఉత్సాహం ఎక్కువై అనే నువ్వే ముందు మాట్లాడన్నాం. అయితే మేము చెప్పాల్సింది కూడా ఆయన చెప్పేసారు, మాకేం మిగిలికున్నాను. ఈరోజున ప్రపంచ కార్మిక దినోత్సవం ఎందుకు వచ్చిందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఏదైతే ఆనాటి పరిస్థితుల్లో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడి పనిచేసే సమయం వారికి వచ్చే రాయితీలు కానివ్వండి, వారికి వచ్చే గౌరవం కూడా లేని పరిస్థితుల్లో ఎంతోమంది కార్మిక సోదరులు పోరాటం చేసి హక్కుల కోసం హక్కులు సాధించుకున్న రోజు కాబట్టి ఈరోజున ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క మేడేని ఎంతో పండుగలాగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కష్టపడి పనిచేసే ప్రతి శ్రామికుడు కూడా కార్మికుడే. కార్మికుడు అంటే ఎదురువారి సంతోషాన్ని ఎదురువారి ఆనందాన్ని కోరుకునే వ్యక్తుల్లో ముందుండేది మన కార్మిక సోదరులే. అయితే అందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు మీ అందరూ కూడా చేసే పని అలాంటి ఎంతోమందికి గృహాన్ని నిర్మించి వాళ్ళందరూ సుఖ సౌక్యాలతో ఒత్తిళ్ళు జీవించే విధంగా మీ అందరూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క పని చేస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మేడేని ఇంత ఆనందంగా జరుపుకుంటే మా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రెడ్డి శ్రీనివాస గారి రాకతో మనందరం ఎంతో సంతోషంగా ఉండాలనేటువంటి ప్రయత్నం అయితే నా కోటి కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన ఆఫీసులో కార్మిక దినోత్సవం మేడే కార్మిక దినోత్సవం చేసుకోవడం మరి మనకి ఎప్పుడు అర్థమైతే ఉన్నటువంటి విధానం ఇది. అయితే మనకి ఇప్పుడు మేడేకి కానీ జనోత్సవానికి కానీ బ్రహ్మాండంగా ఎక్కువ మంది సభ్యులతో సభను అలంకరించినటువంటి నా తోటి కార్మికులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈరోజున మన స్థానిక శాసన సభ్యులు గంధి శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పేసి నిర్మాణ కార్మికులు అందరూ చాలా ఆశగా ఉన్నారు. మరి వారు కొన్ని అదే ఆరోగ్యరీత్యా కొంచెం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది వారు. మరి అయినప్పుడు కూడా మేము కొంచెం డిస్పాయింట్ అయ్యి ఎందుకంటే మాకు పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ గంటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే పోతే మేము చేసేది ఏదైనా సరే పార్టీతో సంబంధం లేదు. ఇవాళ పార్టీ అనుకుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకి ఒక పైసా కానీ సాయం చేయాల, మాకు పార్టీతో సంబంధం లేదు. గవర్నీ శ్రీని గారు అభిమానం వృద్ధి నేను ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళు పని చేయించుకోవాలంటే పనిచేసుకుని వచ్చేవారు వచ్చేవారు ఉంటుంటారు. పన్ను గంటలు కానీ పదిహేను గంటలు కానీ చేయకునే పొరపాటు తప్పని తిని ఎంతమంది నాయకులు భూమికి చాలా మంది బలైపోయిన తర్వాత మన ఇండియాలో లాస్ట్ లెవెల్లో కాదు ఇండియాలో కానీ మన కేంద్ర మన ఈ లెవెల్లో మొత్తం ప్రపంచ లెవెల్లో కానీ ఇదంతా కూడా చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత ఈ రోజున కొంతమంది నాయకులు ఆ రోజుల్లో మాకు ఇలా జరిగిన శివగామని 8 గంటల డ్యూటీ ఇవ్వాలని ఆ రోజు పెట్టింది కార్యక్రమం. అది ఏంటంటే మీడే మనందరం కూడా పండగ అలాగే కార్మికుల దినోత్సవం.